Andhra Pradesh Mukhyamantri Jagan Mohan Reddy garu lockdown vishayamlo etuvanti nirnayam teesukune aalochanalo unnaru. Final ga ayana decision enti? Andhra Pradesh lo prati okkarlu ippudu ide chercha jarugutundi. Aithe okati rendu rojullo deeniki poorthiga terapade avakasam undi. Aithe prastho Andhra Pradesh lo corona kattadi vishayamlo ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక ప్రస్తుతం ఏపీ మొదట్లో అయితే చాలా స్వల్పంగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణతో పోల్చుకుంటే తక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అనే ప్రచారం జరిగింది. కానీ ఒక్కసారిగా నిజాముద్దీన్ వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సమావేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళను వాళ్ళకి టెస్టులు చేయడం మొదలుపెట్టిన తర్వాత సీన్ రివర్స్ అయింది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. కర్నూలు టాప్ వన్ ప్లేస్లోకి వచ్చేసింది, అక్కడ భారీగా కేసులు నమోదవడం. ఇక గుంటూరులో కూడా కేసుల సంఖ్య పెరగడం ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 11 జిల్లాల్లో కరోనా ఉన్న మండలాలుగా చూస్తే మాత్రం 37 మండలాల్లో మాత్రమే రెడ్ జోన్లు ఉన్నాయి. అంటే 11 మొత్తం 13 జిల్లాల్లో 11 జిల్లాల్లో ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది. ఇక శ్రీకాకుళం విజయనగరం మినహాయించేస్తే అక్కడ ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు. కాబట్టి మొత్తం మండలాల వారీగా చూసుకుంటే మాత్రం కేవలం 37 మండలాల్లో మాత్రమే పరిస్థితి సీరియస్గా ఉంది అనేది కూడా. ఇక్కడ ఈ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయడం ద్వారా కరోనాకు చిక్ పెట్టవచ్చు అని చెప్పి సర్కార్ భావిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని లెక్కలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను నేను. ఎక్కువ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రెడ్ జోన్లుగా ప్రకటించారు ఆ ప్రాంతాలని. ఏపీలో మొత్తం 676 మొత్తం 676 మండలాలు ఉన్నాయి. 676 మండలాల్లో 37 మండలాలను రెడ్ జోన్లుగా గుర్తించారు. అందులో అవే కాకుండా ఒక 44 మండలాలను ఆరెంజ్ జోన్లుగా ఉంచారు. ఇక మిగిలిన 595 మండలాల్లో ఎటువంటి కరోనా ప్రభావం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అయితే ఇక్కడ ఏపీలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన ఇంటి చుట్టూ అంటే దాదాపు 3 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్గా పరిగణిస్తారు అన్నమాట. ఎక్కడైతే పాజిటివ్ కేసులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళ ఆ ఇంటి సమీపం మొత్తం 3 కిలోమీటర్ల సమీప ప్రాంతాన్ని మొత్తం రెడ్ జోన్గా పరిగణిస్తారు. ఇలా రాష్ట్రంలో 133 రెడ్ జోన్లు ఉన్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీటిని నెల్లూరులో 30 ఉన్నాయి ఇలాంటి రెడ్ జోన్లు, కర్నూలులో 22, కృష్ణా జిల్లాలో 16, గుంటూరులో 12, పశ్చిమ గోదావరి జిల్లాలో 12, ప్రకాశంలో 11, తూర్పుగోదావరి జిల్లాలో 8, అలాగే చిత్తూరులో 7, విశాఖలో 6, కడపలో 6, అలాగే అనంతపురంలో 3. మొత్తం ఇలాగ జిల్లాల వారీగా ఉన్న రెడ్ జోన్ల సంఖ్య మొత్తం 133 ఆంధ్రప్రదేశ్లో మొత్తం 133 ప్రాంతాలు రెడ్ జోన్లో ఉన్నాయి. అయితే మార్చి 20 గడిచిపోయింది కదా, ఏపీలో మార్చి 20 నాటికి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మాత్రమే అప్పట్లో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ 20 రోజులు గడిచేసరికి ఒక్కసారిగా సీన్ చేంజ్ అయిపోయింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహాయిస్తే కర్నూలు, గుంటూరు, నెల్లూరు మొత్తం అన్ని జిల్లాలకు కూడా కరోనా వైరస్ పాకేసింది. మొత్తం 11 జిల్లాలకి కరోనా చేరిపోయింది. అంటే గుంటూరులో 70 పైగా ఉన్నాయి, నెల్లూరులో దాదాపు 50 కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం రెడ్ జోన్లుగా ప్రకటించిన 133 ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా ఒక కఠిన నిబంధనలు అయితే అమలు చేస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా తిరిగితే కేసులు నమోదు చేస్తున్నారు, 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. ఎక్కడికక్కడ లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినం చేస్తున్నారు. రోజురోజుకి కూడా ఈ రెడ్ జోన్ ఉన్న ప్రాంతాల్లో ప్రధానంగా మామూలు గ్రామీణ ప్రాంతాలు ఇలాగైతే 3 కిలోమీటర్ల పరిధి, అదే పట్టణాల్లో అయితే 5 కిలోమీటర్ల పరిధిలో ఎవరూ కూడా ఆ ప్రాంతం నుంచి బయటికి రాకూడదు, బయట వాళ్ళు ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు. మరీ అత్యవసర పరిస్థితి అయితే ఆల్రెడీ వాలంటీర్ల ద్వారానే సరుకులు ఇప్పిస్తున్నారు, లేదంటే పోలీసులు అక్కడ ఎప్పటికప్పుడు నిఘాలో ఉంటారు. వాళ్ళకి మరీ సీరియస్ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే వాళ్ళకి సమాచారం అందిస్తే వాళ్ళ అనుమతి తీసుకొని బయటకు వచ్చేందుకు వాళ్ళు అనుమతి ఇస్తారు, అప్పుడే వాళ్ళు బయటికి రావాలి. అంతవరకు బయటకు వచ్చే పరిస్థితి లేదు, అంత స్ట్రిక్ట్గా అమలవుతుంది. అంటే నిత్యావసరాలు కానీ అత్యవసరాలు కానీ ఎట్టి పరిస్థితులు, అంటే ఒక రకంగా చెప్పాలంటే రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు ఇంటి గడప దాటి కూడా బయటికి రావడానికి వీల్లేదన్నమాట. ఇంట్లోనే ఉండాలి, ఆ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా ఉండాలి, రోడ్డు మీద ఒక్క మనిషి కూడా కనిపించకూడదు. అంత స్ట్రిక్ట్గా రెడ్ జోన్ ప్రాంతాన్ని అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. 133 మండలాలు ఏవైతే ఉన్నాయో, 133 ప్రాంతాలు రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ. అయితే ఈ రెడ్ జోన్గా ఉన్న ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు చాలా పారిశుద్ధ్య కార్మికులు చాలా శుభ్రంగా కూడా ఉంచుతారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రత్యేకంగా వాహనాల సాయంతో పిచికారీ చేస్తారు. మొత్తం అన్నింటికీ కూడా అక్కడ రోడ్డు మీద కొడతానే ఉంటారు, ఆ పిచికారీ చేస్తూనే ఉంటారు. రోడ్లు ఈ రెడ్ జోన్లోని ప్రజలు ఎంతో అత్యవసరం అయితేనే బయటకు రావాలి, ఇందాక నేను చెప్పినట్టు. అయితే
ఈ ప్రాంతాల్లో ఎవరికైనా జలుబు ఉన్నా లేదంటే దగ్గు ఉన్నా ఏదైనా డిసీజ్ వచ్చినా సరే ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్నాయేమో అనే ఒక అనుమానం ఉంటే కనుక వెంటనే హెల్త్ వర్కర్లు వాళ్ళని పరీక్షిస్తూ ఉంటారు, రోజుకి 2 సార్లు పరీక్షిస్తూ ఉంటారు. ఎవరినైనా ఈ లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే వాళ్ళని క్వారంటైన్కి కానీ ఐసోలేషన్కి కానీ తరలిస్తారు. రెడ్ జోన్ పరిధిలో కనీసం 14 రోజులు ఇలాంటి కఠిన నిబంధనలు ఉంటాయి. అప్పుడు ఆ పరిధిలో ఒకవేళ ఈ 14 రోజుల్లో కేసులు తగ్గుముఖం పట్టిన పరిస్థితి మామూలుగా వచ్చినా అప్పుడు వాళ్ళకి ఆ రెడ్ జోన్ నుంచి మినహాయింపిస్తారు. ఒకవేళ ఈ 14 రోజుల్లో మళ్ళీ ఎవరికైనా కేసులు పెరిగినా, ఒక్క కేసు ఎక్స్ట్రా పెరిగినా సరే మళ్ళీ ఇంకో 14 రోజులు రెడ్ జోన్గా ప్రకటించి ఆ ప్రాంతం అంతా క్వారంటైన్గా మార్చేస్తారు. ఇది అయితే కరోనా కట్టడి విషయంలో ఇంత సీరియస్గా డెసిషన్ తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఈ రెడ్ జోన్ ప్రాంతాలను మినహాయించేసి మిగిలిన ప్రాంతాల్లో లాక్డౌన్ ఎత్తివేయాలి అనేది అందుకే ప్రభుత్వం చెబుతున్న మాట. చూద్దాం దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల స్పందన వస్తుంది, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. మొత్తానికి కరోనా కట్టడి చేయడంలో అయితే మాత్రం చాలా కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది, కఠిన చర్యలే తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.